అమరావతికి అపురూప కానుక కేంద్ర క్యాబినెట్ యొక్క రైల్వే లైన్కి సంబంధించి ఆమోదం లభించడం అనేది ఏపీ ప్రజలు చేసుకున్న అదృష్టం. మొత్తానికి ఒక కృష్ణానదిపై 3.2 కిలోమీటర్లకు సంబంధించిన బ్రిడ్జి కానీ, అలాగే 57 కిలోమీటర్లకు సంబంధించి రైల్వే లైన్ అంటే ఎర్రుబాలెం అలాగే అమరావతి నంబూరు వరకు కూడా ఒక లైన్ తీసుకొచ్చి మొత్తానికి హైదరాబాద్ చెన్నై బెంగళూరు కలకత్తా మొత్తానికి ఒక అనుసంధానం చేసి అంటే కనెక్టివిటీ కనుక పెంచితే అభివృద్ధి ఆటోమేటిక్గా జరుగుతుంది అని ఏదైతే చంద్రబాబు నాయుడు సెంట్రల్ గవర్నమెంట్ కోరిన నేపథ్యంలో మరి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఈరోజు మాట్లాడడం జరిగింది వర్చువల్గా. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తానికి ఇందుకే 2245 కోట్లు కేటాయించడం జరిగింది. దీనికి ఆల్రెడీ కూడా డిపిఆర్ అంతా అయిపోయింది. విత్ ఇన్ షార్ట్ టైంలోనే యొక్క రేపు జనవరిలోనే దీనికి సంబంధించిన అన్ని కూడా పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తానికి ఈ యొక్క అమరావతి కాదు ఏపీ ప్రజలందరికీ కూడా ఒక విధంగా గుడ్ న్యూస్ ఇది. అంటే విత్ ఇన్ షార్ట్ టైంలో అంటే గెలిచిన తర్వాత విత్ ఇన్ 4 మంత్స్లోనే ఈ విధంగా డిపిఆర్ ఆమోదం లభించడం, కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం, నీతి ఆయోగ్ ఆమోదం తెలపడం ఒక వెంటనే జరగడం అనేది ఒక విధంగా చాలా సంతోషించదగ్గ పరిణామం. మొత్తానికి ఇటు పక్కన రైల్వే శాఖ అలాగే మరో పక్కన నేషనల్ హైవేస్కి కూడా కేంద్రం సుముఖత వ్యక్తం చేయడం. ఇంతకుముందు వరకు కనుక చూసుకుంటే ఇంతకుముందు రణస్థలం వరకు ఉండేది, రణస్థలం నుంచి ఇప్పుడు శ్రీకాకుళం వరకు కూడా 6 లైన్కి మరి కేంద్రం ఆమోదం తెలపడం అనేది ఒక విధంగా శుభసూచకం. మరి ఒక అంటే ఇంతకుముందు ఒక పెండింగ్ రోడ్స్ కానీ అంశం అయ్యన్ని కూడా 2 ఇయర్స్ లోపలే కంప్లీట్ చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడం, దీనికి కేంద్రం యొక్క సహకారం లభించడం అనేది చాలా సంతోషకరమైన విషయం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే ఇందులో ముఖ్యంగా ల్యాండ్ ఎక్విజిషన్ అనేది చాలా ఇంపార్టెంటు, అలాగే ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్, అలాగే ఫారెస్ట్ క్లియరెన్సెస్ కూడా రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. విత్ ఇన్ 3 మంత్స్లోనే ఈ అన్ని క్లియరెన్సెస్ అన్నీ కనుక తీసుకొని ఇటు రైల్వే యొక్క లైన్స్తో పాటు మరో పక్కన నేషనల్ హైవేస్ను కూడా ఒక అమరావతికి ఒక కనెక్టివ్గా తీసుకొచ్చి కనుక ఈ హైదరాబాద్ బెంగళూరు చెన్నై కలకత్తా టు అమరావతి మొత్తానికి అమరావతి సెంట్రల్ చేసి ఒక విధంగా కనెక్టివిటీ క్రియేట్ చేస్తే కనుక అభివృద్ధి ఆటోమేటిక్గా ముందుకు పరుగు పెడుతుంది అన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న డెసిషన్ మాత్రం కేంద్రం నుంచి సపోర్ట్ రావడం మాత్రం చాలా ఒక కీలకం కాబోతుంది. మరి మరికొన్ని రోజుల్లోనే ఈ యొక్క రైల్వే శాఖ సంబంధించి మరి అడుగులు కూడా వేయబోతోంది. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. సో దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ కరస్పాండెంట్ రాజేష్ అందిస్తారు గుంటూరు నుంచి. రాజేష్, ఏంటి మొత్తానికి కేంద్రం ఒక విధంగా రైల్వే ప్రాజెక్ట్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అలాగే నేషనల్ హైవేస్కి కూడా కేంద్రం సుముఖత వ్యక్తం చేయడంతో ఏంటి అమరావతి సంబంధించి అమరావతి సెంటర్ బేస్డ్గా హైదరాబాద్ బెంగళూరు చెన్నై కలకత్తాకి అనుసంధానం చేస్తూ కనుక ఈ రైల్వే లైన్స్ కనుక వస్తే ఎలా ఉండబోతుంది, అమరావతి యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఏపీ ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో మరి ఏ విధంగా డెవలప్మెంట్ పరుగులు పెట్టబోతుంది అంటారు రాజేష్? అదే రాజు, గత 5 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకున్న అమరావతి రాజధాని రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిలో కీలక ముందడుగు పడుతుంది, అభివృద్ధి దశగా ముందుకు వెళ్తుంది. అనేక కీలక ప్రాజెక్టులు అమరావతి వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడే చూసాం. కొద్దిసేపటి క్రితం కేంద్ర రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు, అశ్విని వైష్ణవ్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అమరావతి రైల్వే ప్రాజెక్టుని ఓకే చేస్తూ కూడా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ మొత్తం కూడా నిర్ణయానికి ఉంది. మొత్తం 2245 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు సిద్ధం చేస్తుంది. 57 కిలోమీటర్లు ఉన్నటువంటి రైల్వే లైన్ కనెక్ట్ చేసి ప్రాజెక్ట్ ఉండబోతుంది. కృష్ణానది మీద 3 కిలోమీటర్ల మేర ఒక భారీ వంతెన్ని, రైల్వే వంతెన్ని నిర్మించబోతున్నారు. దీన్ని ఐకానిక్ బ్రిడ్జిగా కూడా నిర్మించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రతిపాదన సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రికి పంపించినట్టు తెలుస్తుంది. నిర్మించబోయే బ్రిడ్జిని ఒక ఐకానిక్ బ్రిడ్జిగా నిర్మించినట్లయితే రాష్ట్ర ప్రతిష్ట మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చంద్రబాబు నాయుడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. మొత్తం ఈ ప్రాజెక్టు అమరావతి, హైదరాబాదు, చెన్నై, కోల్కతా ఈ 4 నగరాలను కూడా కలుపుతూ కూడా ఈ ప్రాజెక్టు కీలకంగా మారబోతుంది. ఈ ప్రాజెక్టు
ఎస్టిమేషన్ వచ్చేతలకే దాదాపు 2245 కోట్లు ఎస్టిమేషన్ అమౌంట్ వేయడం జరిగింది. మరొకవైపు ప్రాజెక్టు పూర్తి చేసే కాలం 4 సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రాన్ని అనుసంధానం చేసేటటువంటి జాతీయ అంతర్జాతీయ రోడ్లు కానివ్వండి, ప్రాజెక్టులు కానీ ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా అమరావతి రాజధాని అభివృద్ధికి నోచుకోక అమరావతి అడవిగా మారినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టులన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో ఏ ప్రాజెక్టులు అయితే అనుకున్నారో ఆ ప్రాజెక్టులన్నీ కూడా తిరిగి రాష్ట్రానికి తీసుకురావడంలో కీలకంగా ఇప్పుడు ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాజధాని జంగిల్ క్లియరెన్స్ చేశారు. ఇక గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు సగంలో ఆగిపోయినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. 80% పూర్తయ్యి 20% ఆగినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పటికే శరవేగంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక 50% క్లియర్ అయినటువంటి ప్రాజెక్టుల మీద కూడా ఫోకస్ పెట్టండి, అంచనా అమౌంట్ ఇవ్వండి, ప్రభుత్వం సిద్ధంగా ఉంది అమౌంట్ ఇవ్వడానికి, వెంటనే వీటిని కూడా క్లియర్ చేయండి అని కూడా ప్రభుత్వాన్ని అధికారులని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినటువంటి పరిస్థితి. వీటితో పాటు రాష్ట్రానికి జాతీయ అంతర్జాతీయ సంస్థలు కానీ కంపెనీలను కానీ తీసుకురావడానికి ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆయా సంస్థలతో ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక ఐటీ శాఖ మంత్రి కూడా విదేశీ టూర్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన విదేశీ టూర్లో ఐటీ కంపెనీలను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా కూడా ఆయన టూర్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ రైల్వే లైన్ అయితే ప్రధానంగా చూసుకుంటే రాజు 57 కిలోమీటర్లు ఈ రైల్వే లైన్ నిర్మించాలని కూడా ఒక ప్రతిపాదన. అయితే కృష్ణానది మీద 3.5 కిలోమీటర్ల వరకు ఈ రైల్వే లైన్ ఉండబోతుంది. ఈ బ్రిడ్జిని మాత్రం ఐకానిక్ బ్రిడ్జిగా, ఏదైతే గతంలో ఐకానిక్ బ్రిడ్జీలు రైల్వే కృష్ణానది మీద ఐకానిక్ బ్రిడ్జీలు కడతామంటూ కూడా చంద్రబాబు నాయుడు గత టీడీపీ ప్రభుత్వంలో ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఐకానిక్ బ్రిడ్జిగా ఈ రైల్వే లైన్ నిర్మించాలి, ఈ రైల్వే బ్రిడ్జి నిర్మించాలని ఆయన అశ్విని వైష్ణవ్కు ప్రతిపాదనలు పంపించడం ఆయన కూడా ఓకే చేసినట్టు తెలుస్తుంది. ఇక కేవలం 4 సంవత్సరాల వ్యవధిలో ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది రాజు. యా రాజేష్, అంటే మొత్తానికి రైల్వేశాఖకు సంబంధించి ఏపీలో 70,000 కోట్లు ఆ పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి అని కూడా అశ్విని వైష్ణవ్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే రాష్ట్రం కేంద్రం సమన్వయం చేసుకుంటూ కనుక ముందుకు వెళితే, మీరు అన్నట్టు విత్ ఇన్ 4 ఇయర్స్లో కనుక ఈ యొక్క పనులన్నీ కనుక పూర్తయ్యగలిగితే ఎలా ఉండబోతుందంటారు, అమరావతి యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు, అలాగే ఏపీ యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు రాజేష్? ఖచ్చితంగా రాజు, రాష్ట్రంలో అమరావతి కానీ ఇతర ఏ ప్రాంతమైనా కానీ డెవలప్ అవ్వాలంటే అక్కడ మౌలిక వస్తుల రూపకల్పనే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వాలు ముందుకు వెళ్తే ఆ ప్రాంతం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అమరావతి చుట్టూ మణిహారం లాగా ఒక ఔటర్ రింగ్ రోడ్ను ప్లాన్ చేశారు. అదేవిధంగా రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవేని, ఉత్తరాంధ్రాన్ని కలిపితే ఎక్స్ప్రెస్ హైవేని, వీటన్నిటిని కూడా ప్లాన్ చేశారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ చివరు ఉన్నటువంటి వారైనా కానీ వెంటనే ఆ రాజధానికి వచ్చిపోయే విధంగా, అంటే 4-5 గంటల వ్యవధిలోనే రాజధానికి వచ్చిపోయే విధంగా, దాదాపు మనం చూసుకున్నట్లయితే రాజు అనంతపూర్ నుంచి రాజధానికి రావాలంటే ఇప్పుడు దాదాపు 10-15 గంటలకు పైగా కూడా టైం పట్టే అవకాశం ఉంది. కనీసం 12 గంటలు టైం పట్టిద్ది. కానీ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించినట్లయితే ఖచ్చితంగా 4-5 గంటల జర్నీ తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా రైళ్లు అనుసంధానం కూడా చేసే విధంగా చంద్రబాబు నాయుడు గత ప్రణాళిక అయితే, తర్వాత 2019 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓటమి పాలవటం, అప్పుడు స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టులు ఒక్క ఇటుక అంటే ఒక్క ఇటుక కూడా పడాలి. ఏ ప్రాజెక్టు కనీసం గురించి ఆలోచించలేదు, ఏ ప్రాజెక్టును కూడా ముందుకు తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేయలేదు. కేవలం ఏకాడికి ఆయన కరోనా వచ్చింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అదే అని చెప్పారు. కానీ కేంద్రంలో కీలకంగా ఉన్న, అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వారికి 151 సీటుతో పాటు దాదాపు 22 ఎంపీ సీట్లు వచ్చిన నేపథ్యంలో కీలకంగా అప్పుడు వైసీపీ ఎన్డీఏ ప్రభుత్వంలో, అప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో కీలకంగా జగన్ ఉన్నాడు. కానీ ఒక్క ప్రాజెక్టును తీసుకురావడంలో కూడా జగన్ సక్సెస్ కాలేకపోయాడు. ఆయన కేవలం ఆయనకు సంబంధించినటువంటి కేసులు, వాటిని ఆ కేసుల్లో ఆయన నిరకించకుండా కాపాడటమే ప్రధాన లక్ష్యంగా బీజేపీతో సంప్రదింపులు జరిపారని టీడీపీ ఇతర పక్షాలన్నీ కూడా ఆరోపిస్తాయి. వాటిలో కొంత వాస్తవం కూడా లేపలేదు. ఒక్క ప్రాజెక్టు అంటే ఒక్క ప్రాజెక్టు కూడా రాష్ట్రానికి రాలేదు గత ప్రభుత్వ హయాంలో. అంటే ఖచ్చితంగా ప్రజలు అనుకుంటున్నట్లు, అదేవిధంగా టీడీపీ నాయకులు అంటున్నట్లు కూడా జగన్ తిరిగినటువంటి పని ఏంటంటే ఆయన కేసుల కోసం తిరిగాడు కానీ రాజధాని అభివృద్ధి కానీ ప్రాజెక్టుల నిర్మాణం కోసం కానీ ప్రాజెక్టుల కోసం కానీ జగన్ తిరగలేదనేది టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. అది కూడా మనకి అర్థమవుతుంది. కానీ ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో ఎన్డీఏలో టీడీపీ భాగస్వామి. రైట్, థ్యాంక్ యూ రాజేష్. దీనిపైన యాస్